గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాంస. నా అంతరంగంలో ఎపిసోడ్ 75. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, స్ట్రగుల్స్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతావు. స్ట్రగుల్స్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతావు. నేను గెట్ టుగెదర్ అని నా ఫాలోవర్సు ఫ్రెండ్స్ అందరికీ గెట్ టుగెదర్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా. అంటే క్యాజువల్, అంటే ఏ కారణం లేకుండా అకారణంగా ఈ వీక్లో పబ్లిక్ హాల్ ఎప్పుడు వస్తుందో, అంటే రేపు మండే తర్వాత ఎప్పుడు పబ్లిక్ హాల్ వస్తే అప్పుడు చూసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా. ప్రోగ్రామ్ అని కాదు, జస్ట్ అందరం కలుద్దాం, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, పోదాం, అంతే. క్యాజువల్ మీటింగ్, డేట్ త్వరలో చెప్తాను. స్ట్రగుల్స్ ఛాలెంజెస్ ని ఫాస్ట్ ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతావు. దీనికి ఒక చిన్న స్టోరీ తీసుకుంటాను. ఒక ఫోర్త్ క్లాస్ అబ్బాయి సిటీలో చదువుతూ ఉంటాడు. ఎవ్రీ సమ్మర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, సిటీకి దగ్గరలో ఒక విలేజ్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. సమ్మర్ హాలిడేస్లో ఈ అబ్బాయిని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఆ గ్రాండ్స్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఇలా రొటీన్ నడుస్తుంటుంది. ఒక సమ్మర్లో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తాతయ్యను, గ్రాండ్ పేరెంట్ని అడుగుతాడు, లైఫ్లో ఎలా గ్రో కావాలి, ఎలా సక్సెస్ కావాలి చెప్పండి తాతయ్య అని. వాళ్ళ తాతయ్య ఏం చేశాడంటే, అబ్బాయిని తీసుకుని, ఓకే చెప్తాను, నేను చెప్పినట్టు చేయని చెప్పి ఒక నర్సరీకి తీసుకెళ్ళి రెండు సేమ్ సైజు సేమ్ మొక్కలు తీసుకుంటాడు. కొని అబ్బాయితో ఇంటికి తీసుకొచ్చి ఒక మొక్కనేమో కుండీలో నాటించి వరండాలో నీడకు పెడతాడు. అంటే పక్కన గోడకి, వాళ్ళకి పక్కన పెట్టి సెక్యూర్ ప్లేస్లో పెడతాడు కుండీతో పాటు. సేమ్ అదే జాతికి చెందిన అదే మొక్క, అదే సైజు మొక్కని ఇంకోటి ఇంటికి ఎదురుగా మట్టిలో నాటిస్తాడు. నాటించిన తర్వాత వాటర్ పంపిస్తాడు. నువ్వు నెక్స్ట్ సమ్మర్ వచ్చేవరకు ఈ ఈ మొక్కలు ఏవి పెరుగుతాయి, నువ్వు ఏవి పెరుగుతాయి అనుకుంటున్నావు, రెండు మొక్కలు ఒకటేసారి తెచ్చడం ఒకటేసారి నాటడం, ఏ మొక్క పెరుగుతుంది అనుకుంటున్నావు అని అడుగుతాడు. వరండాలో నాటిన మొక్క పెరుగుతుంది తాత, ఎందుకంటే గాలి రాదు, పక్షులు రావు, క్రిమికీటకాలు రావు, స్ట్రామ్స్ రావు, సెక్యూర్ ప్లేస్లో ఉంది, బాగా పెరుగుతుంది. బయట నాటిన మొక్క, మట్టిలో నాటిన మొక్క, ఇంటి ముందు నాటిన మొక్క, ఇవన్నీ థ్రెట్స్ ఉంటాయి దానికి. అందుకోసం అది డేంజర్స్ ఉంటాయి కాబట్టి ఆ మొక్క పెరగకపోవచ్చు, చనిపోవచ్చు. ఇదైతే సెక్యూర్ ప్లేస్లో ఉంది కాబట్టి పెరుగుతుంది అని అంటాడు. తర్వాత అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఒక 3-4 ఇయర్స్ వరకు రాడు, ఎందుకంటే క్లాస్ పెరుగుతుంటుంది, ట్యూషన్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఒక 4 ఇయర్స్ తర్వాత వస్తాడు. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత అబ్బాయి వచ్చి సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, తాతయ్య లైఫ్లో గ్రోత్ సక్సెస్ గురించి ఎలా కావాలో అడిగితే నేను చెప్తానని చెప్పారు, మీరు చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి అని. వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళి రెండు మొక్కలు చూపిస్తాడు. వరండాలు నాటిన మొక్క ఎంత హైట్ పెరిగింది, మట్టిలో నాటిన మొక్క ఎంత హైట్ పెరిగింది. మట్టిలో నాటిన మొక్క 20-25 ఫీట్లు పెరిగి బ్రాంచెస్ అయ్యి చాలా పెద్ద నీడేస్తూ చాలా పెద్ద చెట్టుగా మారిపోయింది 4 ఇయర్స్లో. వరండాలో ఉన్న మొక్క 3 ఫీట్స్ హైట్ పెరిగి పెరుగుదల ఆగిపోయింది, వీక్గా డల్గా ఉంది. అబ్బాయితో చెప్తాడు, నువ్వు అలా అన్నావు కదా, ఈ మొక్క మరి ఇలా ఎందుకు అయింది, ఆ మొక్క అలా ఎందుకు ఉంది అని. అప్పుడు వాళ్ళ తాతయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ మొక్కకి ఈ డేంజర్స్ నుంచి, స్ట్రగుల్స్ నుంచి ఫేస్ చేసే కెపాసిటీ వచ్చింది. విండ్కి, స్ట్రామ్స్కి తట్టుకోవాలంటే ఎక్కువ రూట్స్ స్ప్రెడ్ కావాలి, బ్రాంచెస్ స్ప్రెడ్ కావాలి. అంటే స్ట్రగుల్స్ వల్ల, ఆ ప్రాబ్లమ్స్ వల్ల, డేంజర్స్ వల్ల ఆ మొక్క తను నిలబడి రూట్స్ పెంచుకొని స్ట్రాంగ్ ఎదిగింది. వరండాలో ఉన్న మొక్కకి ఎలాంటి స్ట్రామ్స్ లేవు, ఎలాంటి విండ్ లేదు, ఎలాంటి డేంజర్స్ లేవు, కంఫర్ట్ జోన్లో ఉండి ఆ మొక్క వేళ్ళు పెరగక కుండీలో ఉన్నందుకు అక్కడే ఆగిపోయింది. లైఫ్లో సక్సెస్ కావాలంటే నువ్వు ఇలా ఫేస్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, గ్రో అవుతావు అని చెప్తాడు కదా. ఇది చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది, కానీ మనందరికీ స్ట్రగుల్స్ వచ్చాయి, ఛాలెంజెస్ వచ్చాయి అంటే ఎక్కడ పారిపోదామా, ఛాలెంజెస్ నుంచి, స్ట్రగుల్స్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అయ్యదమ్మా, అట్లాంటి లైఫ్ మనకెందుకు. ఎంతసేపు ఉన్నా వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం, ఫేస్ చేయం.
ఎందుకంటే స్ట్రగుల్స్ ఛాలెంజెస్ మనకు అన్కంఫర్టబుల్గా ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండవు. కంఫర్టబుల్గా ఉంటే మనం కంఫర్టబుల్లో నివసిస్తే ఆ మొక్కలాగా ఎదగలేము. నీకు స్ట్రగుల్స్ ఛాలెంజెస్ ఎంత వస్తే, నీకు వాటిని ఫేస్ చేస్తే, నువ్వు ఎంత ఫేస్ చేస్తుంటే నీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది, అంత ఎనర్జీ పెరుగుతుంది, అంత శక్తి పెరుగుతుంది, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్ట్రగుల్స్ ఛాలెంజెస్ మన లైఫ్ని సరిగా చేయడానికి, మన లైఫ్ని స్ట్రాంగ్ చేయడానికి వస్తాయి. అవి టెంపరీ. లైఫ్లో స్ట్రగుల్స్ ఛాలెంజెస్ డిఫికల్టీస్ వల్ల టెంపరీగా అసౌకర్యంగా ఉంటుంది, కానీ అవే మన సక్సెస్కి రూట్స్. మనల్ని చాలా స్ట్రాంగ్గా నిలబెడతాయి, చాలా లెసన్స్ నేర్పిస్తాయి. వాటిని ఫేస్ చేస్తే మనకి ఆపర్చునిటీస్ కూడా ఇస్తాయి. ప్రతి స్ట్రగుల్ ఛాలెంజ్ డిఫికల్టీస్ వెనకాల కంపల్సరీ ఆపర్చునిటీస్ దాగి ఉంటాయి. స్ట్రగుల్స్ ఛాలెంజెస్ వచ్చాయని డిసప్పాయింట్ అయ్యి గివప్ చేయకూడదు. దేవుడు మనల్ని టెస్ట్ చేస్తుంటాడు, మన పేషెన్సీని టెస్ట్ చేస్తుంటాడు. స్ట్రగుల్స్ ఛాలెంజెస్ అనే రూపంలో మనం ఫేస్ చేయాలి. టైం అన్నిటికీ పరిష్కారం, టైం హీల్ ఎవ్రీథింగ్. ప్రాబ్లమ్స్ ఆర్ ఆపర్చునిటీస్, నాట్ హర్డిల్స్. ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, డిఫికల్టీస్ వల్ల అవి అసలు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ప్రపంచం ఎట్లుంటుందో నీకు చూపిస్తాయి, జనాల రంగులు ఎట్లుంటాయో నీకు చూపిస్తాయి, జనాల వేషాలు ఎట్లుంటాయో నీకు అర్థమవుతుంది. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. ఫేస్ ఛాలెంజెస్ ఫేస్ చేయి, గట్టి ఎదుర్కో, ఎదురీదు. అన్నీ పారిపోతాయి. కంఫర్ట్ జోన్ కోసం వెతక్కు. స్ట్రగుల్స్, ఛాలెంజెస్, జాయ్, సక్సెస్, ఫెయిల్యూర్, గుడ్ టైం, బ్యాడ్ టైం, గుడ్ లక్, బ్యాడ్ లక్, ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు మంచి టైం ఉండదు. నువ్వు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే, ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తే నువ్వు జీవితంలో అంత రాటుదేలుతావు. సో డోంట్ వరీ అబౌట్ స్ట్రగుల్స్, ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్. అవి సీజనల్, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంజాయ్, రియల్గా చెప్తున్నా, మీరు నమ్మలే నిజం చెప్తున్నా, వాటితో మీరు ఎంజాయ్ చేయండి. నేను ఎంజాయ్ చేస్తున్నా, మీరు చేయండి. అవే మీ గురువులు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.